జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి సేవించడానికి పిలువబడిన పరిశుద్ధులైన మీకు ప్రభు పేరట షలోం. ఇది పునరుద్ధాన దినము. మనమందరం కలిసి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే శుభదినం. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనిపించే అద్భుతమైన దినం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడు తన వాక్కు ద్వారా మనలను బాగు చేయాలని, మనలను సరిచేయాలని, మన జీవితంలో ఉన్న ప్రతి నష్టాన్ని కష్టాన్ని భర్తీ చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అంతేకాకుండా మన గుండెల్లో ఉన్నటువంటి దిగుళ్లను పగుళ్లను ఆయన సరిచేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ సంతోషముతోనూ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించటానికి, ఆయన వాక్కు ద్వారా బాగుపడ్డానికి, స్వస్థపడ్డానికి, దీవించబడ్డానికి సిద్ధపడి రమ్మని ప్రభువు పేరట ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా మీరు వస్తున్నారని ఆశిస్తూ, మీతో పాటు మరొకరిని తీసుకొస్తున్నారని విశ్వసిస్తూ, మీ రాక కొరకు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్.